वेलकम बैक टू सिटी न्यूज़। तेनाली नियोजकवर्ग वाईसीपी कांग्रेस पार्टी आध्वर्यंलो सेमी क्रिसमस वेडुकलु घनंगा निर्वहिंचारु। चेंजुपेटलोनी पद्मावती कल्याण मंडपंलो निर्वहिंचिन ई वेडुकलो एम्मेल्ये अन्नबत्तिनि शिवकुमार मुख्य अतिथिगा पाल्गोन्नारु। क्रिसमस ट्रीनी वेलिगिंची वेडुकलनु प्रारंभिंचारु। ई संदर्भंगा दैवजनुलु प्रत्येक प्रार्थनलु निर्वहिंचि एम्मेल्ये अन्नबत्तिनि शिवकुमार कु आशीर्वचनालु अंदिंचारु। तोलुत दैवजनुलु क्रीस्तु संदेशान्नि अंदिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ప్రసంగించారు। నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దైవజనులు మరియు క్రైస్తవ సోదరులు పార్టీ నాయకులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, క్రైస్తవులు సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తామని, అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। అనంతరం ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ను ఘనంగా సత్కరించారు। కార్యక్రమంలో వివిధ సంఘాల దైవజనులు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఇంతమంది దైవజనులు ఒక చాట చేరి జర్మన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని నన్ను ఆశీర్వదించినప్పుడు ఆ విజయం నాకు సిద్ధించిందని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకరు। అందుకే మనం సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ పిలిచి దైవజనుల్ని గౌరవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకని ప్రమాణంగా జరుపుతాం। దాంతో భాగంగా ఈ సంవత్సరం కూడా అయితే ఈ సంవత్సరం మరి మనందరం పొద్దుపోటు జరుపుతాం। ఎందుకంటే పరిస్థితులు ఈవినింగ్ అయితే వాతావరణం బాగాలేదు, అలాగే రాష్ట్రం అంతా ఫ్యూ జనాలు కూడా బాగా ఉంది। సో నాకైతే అంతా కాలేదు, కానీ బట్ నేను కూడా జలుబుకి ఫీవర్కి వచ్చింది, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా వెళ్ళి నమ్మాలని రావడం ఉద్దేశంతో నాకైతే ఏ వైరల్ ఇది లేదు, నాలుగు టెస్ట్ చేయించాను ఈ సందర్భంగా। అందుకే నేను మన మృతులు అంతా జాగ్రత్తగా ఆగ్రహించండి, ఆ టైంకి వస్తుంది అని చెప్పాను, చాలా సంతోషం। శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సంకల్పం చిత్రం ప్రదర్శింపబడింది। ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు। శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టీవీ సినీ రంగ కళాకారులు తూరుపాటి మల్లేశ్వరరావును కొలకలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బంధుమిత్రులు షేక్ అజీజ్, షేక్ కరీముల్లా, పఠాన్ నాగుల్ మీరా, పఠాన్ కరీముల్లా, షేక్ గౌస్, ఆర్వి శివప్రసాద్, షేక్ బాషా, శేఖమూరి మల్లికార్జునరావు, కె సుధాకర్, సత్యనారాయణ, పి రాజేశ్వరి సత్కరించారు। కార్యక్రమంలో పెమసాని పోతురాజు, ఈజర శ్రీనివాసరావు, దేవర్పల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, మందరపు శ్రావణ్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ ఇంకా జ్వరం ఏమవుతుంది? మందు తెచ్చాను
आलपाटी राजेंद्र प्रसाद गार की मन बुर्रा साई माधव गार की నాకు శతకోటి వందనాలు వారికి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం తెనాలి చరిత్రలో ఇంతవరకు జరగనటువంటి కార్యక్రమం తెనాలి చరిత్రలో ఇంకెవరు చేయలేనటువంటి కార్యక్రమం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కవలసిన కార్యక్రమం కాబట్టి తెనాలి ప్రజలందరూ కూడా అందరూ కూడా పార్టీలకు గ్రూపులకు అతీతంగా నటరత్న విశ్వవిఖ్యాత నటరత్న సార్వభౌమ ఎంటి రామారావు గారి కార్యక్రమాన్ని వారి జన్మదినాన్ని 100 సంవత్సరాల పుట్టిన 100వ సంవత్సరం పుట్టిన రోజుని బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇదంతా నడవడం చాలా ఆనందంగా కళామతల్లి ముద్దబిడ్డకి తనాల్లో సత్కరించుకుంటాం మా రాజాగారి నాయకత్వంలో ఈ విధంగా కమిటీ వారికి కమిటీ వారికి ధన్యవాదాలు మా రాజాగారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పార్టీ తరపున చాలా గర్వకారణం పేదోడి కడుపు నింపి అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లనందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద ఎన్ఆర్ఏ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత 133 రోజులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ దిగ్విజయంగా నిర్వహించబడుతుంది దీనికి ఎంతోమంది దాతలు సహకరిస్తున్నారు ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు ఇవాళ దాత వచ్చేసి ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మన సారా అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాధవి గర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు అన్నా క్యాంటీన్ శివాజీ చౌక్ 2లో అన్నా క్యాంటీన్ 2లో శివాజీ చౌక్ నందు రోజు మాదిరిగానే అన్నదానం జరుగుతున్నది రోజు 350 మంది దాకా ఇక్కడ భోజనానికి వస్తున్నారు అనార్థలు కర్షకులు కార్మికులు అందరూ వచ్చి భోంచేసి వెళ్తున్నారు ఈరోజు దాత శ్రీ ఆలపాటి రాజా గారు మరియు వారి శ్రీమతి మాధవి గారు దాతలు ఇలాగే ప్రతిరోజు అన్నదానం జరుగుతున్నది దాతలు విరివిగా పాల్గొని చందాలిస్తున్నారు 2019లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమైనదేనని తెలిపిందని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని టీడీపీ కాపు నాయకులు డిమాండ్ చేశారు గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్ బిల్లు చెల్లుతుందని కేంద్రం తెలిపిందని 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10% రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలిపిందని 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం సూచించిందని దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కాపు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో కుద్దూస్ చల్లపుల్లారావు మాదల కోటేశ్వరరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు కంచర్ల ఏడుకొండలు బోయపాటి అరుణ దివి అనిత జొన్నాదుల మహేష్ దంతాల ప్రేమ్ కుమార్ కావేటి వేణు బుడే శివ రజనీకాంత్ ఎడ్లపల్లి శాంతకుమారి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిన ప్రభుత్వం దాన్ని దొంగలో తక్కి వచ్చిన ఫండ్స్ కూడా ఇచ్చిన 3000 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా మొత్తం పూర్తిగా హరి అనిపించేసి ఏమాత్రం కూడా ఏ కాపు కూడా ఒక 10 రూపాయలు అయినా ఒక లోన్ కానీ ఇట్లాంటి ఇవ్వకుండా ఆపేసేసి కాపులకి చాలా అన్యాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరి ఒక నిర్ణయం చేసి అది మేము మా పరిధిలో నుంచి ఎప్పుడో వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది చేసేసి కాపు రిజర్వేషను అది పక్కదారి పట్టించే మార్గం చేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నడుపుకుంటూ వస్తున్నారు మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ప్రకారం అయినా సరే దాన్ని మళ్ళీ తిరిగి అమల్లో తీసుకొచ్చి కాపులకు న్యాయం చేయాలని కోరుతున్నాము అట్లాగే కాపు రిజర్వేషన్ ఇచ్చిన దాని ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇచ్చి కాపులందరినీ ఆదుకోవాలని విదేశీ విద్య పేద విద్యార్థులు విదేశీ విద్య కోసం వెళ్ళే ప్రేద విద్యార్థులు కాదు ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5% రిజర్వేషన్ ఇచ్చారో అది కరెక్ట్ అని చెప్పి ఈ రోజున పేపర్లు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఈ కాపు కులతులు అందరూ కూడా వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వీళ్ళకి ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన
కాపులకి మరి ఎన్నో రకాల సౌకర్యాలు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మరి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉన్నారో వాళ్ళకి మరి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు పెట్టి వాళ్ళ ఐఐఎస్ రాయడానికి అలాగే బ్యాంక్ పరీక్షలు రాయడానికి రైల్వే పరీక్షలు రాయడానికి వాళ్ళకి కావాలంటే ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అప్పుడున్న ప్రతిపక్షంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజునే ఎలా ఇస్తాం ఓబీసీలకు ఇచ్చినట్టు దీన్ని అని చెప్పి వ్యతిరేకించి ఆ రోజునే ఆయన అసెంబ్లీలో వ్యతిరేకించడం జరిగింది అయితే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రాగానే ఫస్ట్ మొదటి దానిలోనే ఇది కుదరదు ఇవ్వడానికి వీల్లేదు కాపులకి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ముగ్గురు పూర్వ విద్యార్థులను గురువారం గ్రామస్తులు సన్మానించారు. హెచ్ఎంపీ నిరంజన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అమృతలూరు జెడ్పీ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులలో ఎంఎస్ కోసం అమెరికా వెళుతున్న కాటూరి శ్రీలేఖ, ఇన్ఫోసిస్ టీసీఎస్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన కొత్తపల్లి శ్రీలాస్య, చిలువో లంక రిక్తికలతో పాటు వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు. అమృతలూరు గ్రామ ఉప సర్పంచ్ వీరగంధం లక్ష్మీ భార్గవి, పీసీ కమిటీ చైర్మన్ అమర్తలూరి వెంకయ్య, విశ్రాంత ఉపాధ్యాయురాలు గుత్తికొండ శాంతకుమారి, బడుగు అనిల్, చిలువల్లంక రామచంద్రరావు, కొత్తపల్లి జానకి, రామయ్య, నాగరాజు, ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు, మల్లంపాటి గిర్ధర్ తదితరులు పాల్గొన్నారు. అది కొద్ది కాలంలోనే 3.5లోకి స్టార్టింగ్ లోకి వెళ్ళిన కొద్ది కాలంలోనే ఎంతో కాలం సర్వీస్ చేసినటువంటి గవర్నమెంట్ సర్వీస్ లో ఎంతో కాలం చేసినటువంటి సర్వీస్ చేసినటువంటి ఉద్యోగస్తుల కంటే కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే వాళ్ళ శాలరీస్ ని దాటిపోయేంత శాలరీస్ ఆ కంపెనీస్ ఆఫర్ చేస్తా ఉంది. కాబట్టి ఇలాంటి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎక్కువ మంది ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ కంపెనీలలో పనిచేయడానికి వెళ్తా ఉన్నారు. ఇది కూడా కాదనుకుని ఎంఎస్ అనే కోర్స్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడ జాబ్స్లో చేస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కువ. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నెలకి 1 లక్ష రూపాయల వేతనం దాకా కూడా లక్ష మించి వేతనాలు ఉన్నాయి. అది మనకి మన పిల్లల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో మీ అందరికి కూడా ఒక స్ఫూర్తినివ్వాలనే ఆలోచనతో ముందుకు రావడాన్ని మనం అభినందించాలి. వాళ్ళు ఎలా చదువుకున్నారు, మరి ఎలా మంచి స్థానానికి వెళ్ళారో మీరు విని మీరు కూడా ఆచరిస్తారు. చెంచుపేటలో ఏర్పాటు చేసిన అరబ్ స్ట్రీట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఆహార ప్రియుల అభిరుచి మేరకు రుచికరమైన ఆహార పదార్థాలను అందించి తెనాలి పరిసర ప్రాంత ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులను అభినందించారు. తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. గంగానమ్మపేట తిరుపతమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. 27వ తేదీ జరిగే 18వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం సందర్భంగా చెరుకూరి రమేష్ బాబు సహకారంతో పేదలకు దుప్పట్ల పంపిణీ చేసినట్లు మిత్రమండలి సభ్యులు తెలిపారు. కార్యక్రమాన్ని మువ్వా పున్నయ్య రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా రాజేష్, రామకృష్ణ, శ్రీను, కరిముల్లబాబు, దత్తసాయి, పోతురాజస్వామి, శ్రీనివాసరావు, చైతు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం జరుపుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం 18వ పడిపూజ అయ్యప్ప స్వామి పూజ సందర్భంగా పేదలకు, వృద్ధులకు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమము చెరుకూరు రమేష్ స్వామి సహాయ సహకారాలతో మరియు అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా దుప్పట్ల పంపిణీ. తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో 18వ పడిపూజ గంగానంపేటలోని తిరుపతమ్మ తల్లి గుడి వద్ద 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. దాని సందర్భంగా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేందుకు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్.
ఈ నెల 24వ తేదీ తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెనాలి రైల్వే స్టేషన్ ను సందర్శించిన రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నభద్ర శివకుమార్. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.